వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలల వివిధ రాజకీయ పార్టీలకు చంద్రశేఖర్ రావు గారి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవినీతితోని అక్రమాలతోని సంపాదించిన వేలాది కోట్ల రూపాయలలో ఆయా రాజకీయ పార్టీలకు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చిందని మన పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి। ఇందులో నిజానిజాల నిక్కుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న విచారణ సంస్థలది। మరి ఇవాల ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద సంపూర్ణమైన విచారణ నిర్వహించాల్సిన సిబిఐ ఈడి వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్లి దాడులు చేసిండ్రు, వివిధ వ్యక్తులకు సంబంధించిన ఇల్లను సోదాలు చేసిండ్రు, వాళ్ళ మీద సోదాలు చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ను విచారణ చేయకపోవడం ద్వారా సోదాలు చేయకపోవడం ద్వారా ఒకవేళ వాళ్ళ పాత్ర ఉంటే ఆధారాలను అన్నిటిని కూడా వాళ్ళు మాయం చేయడానికి అవకాశం ఉంది కదా। ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థికంగా సహాయం అందిస్తే కేసీఆర్ గారికి తెలవకుంటే సహాయం అందించే అవకాశం ఉంటదా? మరి కేసీఆర్ స్వయంగా కేజ్రీవాల్ని కలిసి, కేసీఆర్ స్వయంగా రహస్య చర్చలు చేసి, కేసీఆర్ స్వయంగా ఢిల్లీ పంజాబ్లో పర్యటనలు చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నప్పుడు విచారణ సంస్థలు ఎందుకు ఈ అంశాలను ధృవీకరిస్తలేవు? ఇవాళ సిబిఐ ఈడీ అధికారులు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క పాత్రల పట్ల ఎందుకు పత్రికలకు సమాచారాన్ని అందిస్తలేరు? ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులే విచారణ అధికారులుగా మారి ఇవాళ వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు। వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళ ఆరోపణలు చేసింది నిజమైనప్పుడు దాదాపుగా 25-30 ప్రాంతాలలో సిబిఐ దాడులు చేసింది, సిబిఐ సమాచారాన్ని సేకరించింది, వివిధ వర్గాలు వివిధ వ్యక్తులకు సంబంధించిన కంప్యూటర్లు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు అన్నిటిని కూడా సేకరించిందని చెప్పి పత్రికలలో టీవీలలో వస్తుంది। నేను సూటిగా బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ అధికారులను నేను ప్రశ్నిస్తున్న ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ ఇళ్ల మీద సిబిఐ ఎందుకు దాడులు చేయలేదు, ఎందుకు మినహాయింపునిచ్చింది? వివిధ రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ గారు అందిస్తున్నారని చర్చలు జరుగుతున్నప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు సూటిగా కేసీఆర్ గారి మీద ఎందుకు దాడులు చేయలేదు, ఎందుకు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయలేదు? ఇవాళ కేటీఆర్ కుటుంబ సభ్యుల యొక్క లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఇతరుల మీద దాడులు చేసి 10 రోజులైనా ఆ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయకపోతే వాళ్ళ ఆధారాలను మాయం చేయరా? ఒకవేళ ఆధారాలన్నీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్లో దాచిపెట్టినారు అనుకో, ఏ విధంగా ఈ అధికారులు ఆ సమాచారాన్ని సేకరిస్తారు? ఎందుకు ఇంత సమయం ఇచ్చిండ్రు కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు, బీజేపీ వాళ్ళు, సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా? మీరే నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు, చంద్రశేఖరరావు గారి కుమార్తె ఇందులో ప్రత్యక్ష భాగస్వామి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు, వారి ఇంటి మీదకి మీరు దాడులకు వెళ్ళిండ్రు, వారిని రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేసిండ్రు, బీజేపీ పార్టీగా రాజకీయ ప్రయోజనానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ రాజకీయ ప్రయోజనం పొందడానికి మీరు చేసినప్పుడు ఇది నిజమైనప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ ఆధ్వర్యంలో విచారణ సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు సిబిఐ దాడులు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎందుకు జరగలేదు, ఎందుకు వాళ్ళ ఇళ్లలో సోదాలు జరగలేదని నేను అడుగుతున్నాను।